పచ్చిమిర్చి కరివేపాకు అల్లం జీలకర్ర ఉల్లిపాయలు కొత్తిమీర శనగపప్పు జీలకర్ర ఆవాలు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. మనం బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. వేగనిద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు అల్లం వేసేసుకుందాం. మనం మంటని సిమ్లో పెట్టుకునే వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇవి మనకి బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇవ్వండి. కదా ఇప్పుడు మనం బాగా మరగపెట్టుకుందాం. గైస్ మీకు సరిపడంత నూక తీసుకోండి. నేను కూడా నాకు సరిపడంత నూక తీసుకున్నాను. బౌల్లో నేను తీసుకున్నాను. గైస్ ఇది బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. బాగా తిప్పుకోండి. గైస్ ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్న వల్ల మనకి స్మెల్ బాగా వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. మనం సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి, లేకపోతే కింద మాడిపోద్ది.
ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గనిద్దాం. ఇంకొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పూర్తిగా ఇప్పుడు మగ్గిపోయింది. మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇదిగోండి గైస్ మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది గైస్. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీకు నచ్చినట్టయితే. ఫ్రెండ్స్ పూర్తిగా ఇప్పుడు మగ్గిపోయింది. మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి గైస్ మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది గైస్. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీకు నచ్చినట్టయితే. లైక్ షేర్ కామెంట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.